హనుమాన్ జయంతి సందర్భంగా రేపు సిటీలో నిర్వహించే శోభాయాత్రకు నగర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తారు. 12 కిలోమీటర్ల దాకా జరిగే హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో జరిగే హనుమాన్ శోభాయాత్రకు అంతా సిద్ధమైంది. ట్రాఫిక్ పోలీసులతో మీటింగ్ ఏర్పాటు చేసి సూచనలు చేశారు సిపి సివి ఆనంద్. శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. జిహెచ్ఎంసీ ఆర్ఎన్బి విద్యుత్ శాఖ అధికారులు నిర్వాహకులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ శోభాయాత్రకు 8000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. డ్రోన్స్, మూవింగ్ సిసి కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రధాన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కోటి, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, బన్సీలాల్పేట్, రామ్ గోపాల్పేట్, ఓల్డ్ పిఎస్, రాయల్ ప్యాలెస్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ దగ్గర శోభాయాత్ర ముగుస్తుంది. 12 కిలోమీటర్లు సాగే ఈ శోభాయాత్ర ఉదయం 9 ప్రారంభమై రాత్రి 8 ముగుస్తుంది అన్నారు పోలీసులు. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి మరో శోభాయాత్ర ప్రారంభమై కోటి డిఎం అండ్ హెచ్ఎస్ దగ్గర ప్రధాన శోభాయాత్రలో కలుస్తుంది. గోలుగూడ రామ మందిరం నుండి ప్రారంభమై తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. కోటి, కాచిగూడ ఎక్స్ రోడ్, వైఎంసీ, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్ నగర్, వైస్రాయ్ హోటల్, మాంకాల్ టెంపుల్, రామ్ గోపాల్ పేట పిఎస్ హాబిడ్స్ నేరుగా తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. 200,000 ఆ పైన బైకులు పాల్గొంటాయని మా యొక్క అంచనా. 15 రోజుల కిందటనే కమిషనర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా స్పందించారు. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ బందోబస్తు పెట్టాల్సి వస్తుందని కూడా వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏ రూట్ మ్యాపింగ్ వస్తున్నారన్న విషయం కూడా కమిషనర్ గారు కూడా రాసి ఇవ్వడం జరిగింది. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. 21 పాయింట్స్ లో ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 దాకా లకడికా పూల్ నుంచి దిల్షుక్ నగర్, ఓల్డ్ సిటీ వైపు వెళ్లేవారు కోటి మార్గంలో కాకుండా బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఫీవర్ హాస్పిటల్, తిలక్ నగర్, చే నంబర్, ముసారంబాగ్ మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే దిల్షుక్ నగర్ నుంచి లకడికా పూల్, మెహదీపట్నం వచ్చేవారు కోటి రూట్ లో కాకుండా ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ మీదుగా వెళ్లాలంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.